హాయ్ స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం ట్యాంజెంట్ నార్మల్లీ ఎలా డ్రా చేయాలో నేను మీకు ఇక్కడ ఇచ్చిన హైపర్బోలాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఎనీ పాయింట్ అని అడగచ్చు, లేదంటే డైరెక్ట్ సిక్స్ లైన్ నుంచి ఈ సిడి లైన్ని డైరెక్ట్ సిక్స్ లైన్ అంటారు, ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్లో ఆ కర్వ్లో కట్ చేయమని అడగచ్చు. ఇన్ కేస్ ఈ లైన్ నుంచి సమ్ డిస్టెన్స్లో అంటే ఒక 40 డిస్టెన్స్లో డ్రా చేయమని అనుకోండి, అప్పుడు మనకి ఆడికి వస్తుంది, ఈడికి వస్తుంది అన్నమాట. ఎందుకు నేను 40 తీసుకున్నానంటే, ఇన్ కేస్ ఈ 40 ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2.5 వస్తుంది, లైన్ టచ్ అవ్వాలి. ఇలా మూవ్ చేసుకుంటే 2.5, 3 అలా వస్తుంది. ఓకేనా, ఎన్ని పాయింట్ని ఇస్తే నో ప్రాబ్లం. ఈ మన ఈ కర్వ్లోనే మనం టాంజెంట్ నార్మల్ అనేది డ్రా చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను 40 డిస్టెన్స్లో టాంజెంట్ నార్మల్లో గీయమన్నాడు అనుకోండి, అప్పుడు మన పాయింట్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో నేను మీకు స్కెచ్ పెన్ వాడతాను, అప్పుడు క్లియర్గా కనబడుస్తుంది, మీరు పెన్సిలే వాడండి. ఇది పాయింట్ ఎం అనుకుంటాం, ఆర్ ఎనీ పాయింట్ అడిగినా కూడా మీరు ఈ కర్వ్లో కొంచెం టాప్లో ఇలా తీసుకొని సరిపోతుంది. సో టాంజెంట్ లైన్ ఎప్పుడు ఈ కర్వ్ పైన టచ్ చేస్తూ వెళ్తుంది, నార్మల్ లైన్ ఎప్పుడు ఈ టాంజెంట్ లైన్కి 90 యాంగిల్లో ఉంటుంది, అంటే కర్వ్కి ఇన్సైడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఫోకస్ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎం పాయింట్ నుంచి ఫోకస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకు డ్రా చేసుకోవాలంటే మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఎమ్ము ఎఫ్ కలపండి. సో మళ్ళీ చెప్తున్నా, ఎనీ పాయింట్ అంటే ఇక్కడ మార్క్ చేసుకోండి, లేదు ఫ్రమ్ ది డైరెక్ట్ సిక్స్ లైన్ అంటే ఇలా మూవ్ చేసుకోవాలి, ఇలా స్ట్రైట్ చేసుకొని 20 mm ఇక్కడ నుంచి 20 mm 30 mm ఈ లైన్లో టచ్ అవుతూ గీయాలి. సో నేను ఇక్కడ తీసుకునేది 40 mm తీసుకున్నా, నేను 50 తీసుకున్నా ఇబ్బంది ఏం లే. ఓకేనా, అలా అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ 90 యాంగిల్లో ఈ లైన్ టచ్ చేయాలి. అది ఎలా చేస్తాను చూడండి, ఇది ఉంది కదా 90 యాంగిల్లో, ఈ లైన్కి ఎగ్జాక్ట్గా 90 యాంగిల్లో మనం డ్రా చేయాలి. ఓకేనా, సో ఇక్కడ దీనికి ప్యారలల్గా ఇక్కడ ఎఫ్ నుంచి ఇలా గీసుకోవాలన్నమాట. సో నేను చెప్పే ఈ లైన్ ఎందుకంటే ఈ లైన్కి ఇది 90 యాంగిల్లో ఉండాలి. ఓకేనా, కిందికి రావచ్చు పైకి రావచ్చు, అది బేస్ అండ్ కండిషన్. సో ఈ పాయింట్ని మనం టీ అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు టీని ఎమ్ని కలిపేస్తే మనకు టాంజెంట్ లైన్ వచ్చేస్తుంది. సో ఇదంతా లైట్గా డ్రా చేసుకోండి. సో ఇక్కడ చూడండి టీఎమ్ మన ఇక్కడ ఏంటంటే చాలామంది కరుక్కి ఇలా బయట వచ్చేస్తారు, ఎప్పుడు రాకూడదు, కరువు పైననే ఉండాలి. ఓకేనా, టాంజెంట్ అనేది కరువు పైనే వెళ్ళాలి. అలా సెట్ చేసుకొని లైన్ గీయండి. సో ఫస్ట్ ఇక్కడ లైట్గా గీయండి, ఆ తర్వాత డార్క్గా గీసేయండి ఇలా. ఓకేనా, దీనిక కొద్ది కూడా ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి కరువు పైన టచ్ అవుతూ పోతుంది, ఇక్కడ చూడండి టచ్ అయ్యింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇక్కడ ఎం పాయింట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా 90 యాంగిల్లో. సో దీన్ని తీసుకోండి, 90 యాంగిల్లో కిందికన గీయండి, టాప్ కన గీయండి. సో ఇక్కడ చూడండి కిందికి గీస్తే 90 యాంగిల్, అది ఎం పాయింట్ ఇక్కడ పెట్టుకొని మనం ఈ లైన్లో కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎడ్ చేసిన 90 యాంగిల్లో గీయాలి, అప్పుడు నార్మల్ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ఎం పాయింట్ కాడి నుంచి నేను లైన్ డ్రా చేస్తాను. సో ఈ లైన్ వచ్చి ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది, అంటే మనకు ప్లస్ సింబల్ అయితే వస్తుంది, కరువు పైన టచ్ అవ్వాలి. ఇది వచ్చి ఎన్ అన్నమాట, ఎన్ అంటే నార్మల్ లైను, టీ అంటే టాంజెంట్ లైను. సో ఇది కూడా చూసారంటే 90 యాంగిల్లోనే ఉంటుంది, ఇది చూసారంటే ఇది 90 యాంగిల్లో ఉంటుంది. సో ఇదే టాంజెంట్ అండ్ నార్మల్ లైన్ గీసే ప్రొసీజర్. ఓకేనా, థ్యాంక్ యూ.